ఎసెన్షియల్ ట్రావెల్ అయితే తప్పనిచ్చి పోకపోవడాలు ఇవన్నీ రాబోయే రోజుల్లో నిరంతర ప్రక్రియ అవుతుంది. సినిమా థియేటర్లు షాపింగ్ మాల్స్ లేకి మనం పోయినప్పుడు కొంచెం కొన్ని కొన్ని వీలైన కాడికి తప్పదు అనుకుంటే తప్పనిచ్చి పోవడము, తప్పదు అనుకుంటేనే పోవడము, ఇటువంటివన్నీ కొన్ని కొన్ని నెక్స్ట్ వన్ ఇయర్ జరగాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ. ఏదో 15 రోజులు మాత్రమే చేస్తే సరిపోతుంది అనే పరిస్థితి కాదు. ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఫర్ ద నెక్స్ట్ వన్ ఇయర్. సో లెట్స్ ఆల్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఏమి ఏదేదో అంటే ఏదో ఎవరికి వచ్చి చనిపోరు అనేది కూడా మనం తెలుసుకునే వాస్తవం కూడా కనుక్కో తెలుసుకోవడం కూడా ఎంతో అవసరం మనకు. స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ కొద్ది రోజుల పాటు ఎలాగో సెలవులు ఇస్తాం, నాచురల్గానే ఇస్తాం. బోర్డ్ ఎగ్జామ్స్ మాత్రం ఉంటాయి కాబట్టి ఆ స్కూల్స్ కాలేజెస్లో ఒక 1 మీటర్ బదులు 2 మీటర్ల గ్యాప్ ఇచ్చి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం. కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమాలు తీసుకుంటూ చేయాల్సిన జీవితం జరగాల్సిన పరిస్థితుల్లో జరగాల్సిందే. జీవితం అనేది ఇట్ కెనాట్ కమ్ టు అ హాల్ట్, ఇట్ కెనాట్ కమ్ టు అ స్టాప్. దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ఇట్. ప్రతి ఒక్కరికి 104 అనే నెంబరు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చాం. ఎవరైనా విదేశాల నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రామ వాలంటీర్లు ఆల్రెడీ ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే కూడా చేసినారు, ఎవరెవరు ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఏమేం చర్యలు తీసుకోవాలని అడ్వైజులు కూడా చేసినారు. వాళ్ళకు 104 నెంబర్ కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. గ్రామ సెక్రటేరియట్ స్థాయిలోనే పోస్టులు కూడా తగిలిచ్చినారు. డూస్ ఏంటివి, డోంట్స్ ఏంటివి అని చెప్పి ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు అని. మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎవరైనా కూడా ఇన్ఫెక్షన్ ఒక దగ్గు జలుబు ఏదైనా ఉన్న పరిస్థితిలో ఎవరైనా ఫారిన్ ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళకి ఏదైనా వస్తే వాళ్ళు వాడిన సామాన్లు ఏదైతే ఉంటాయో అవి కూడా ఎలా డిస్పోజ్ చేయాలో కూడా నేర్పిస్తాం. అది ఇంట్లో ఎక్కడైనా పడేసినప్పుడు దట్ షుడ్ నాట్ బి క్యారీయింగ్ ఎనీథింగ్, సో బ్లీచింగ్ పౌడర్ దాని మీద వేసేస్తే ఒక 6 అవర్స్ పాటు దాని బ్లీచింగ్ పౌడర్ దాని మీద ఉంటే దట్ వైరస్ విల్ డై. ఇటువంటివన్నీ ఇంకా అవేర్నెస్ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్రానికి సంబంధించి చూస్తే 70 కేసులు శాంపుల్స్ కలెక్ట్ చేస్తే ఇప్పటిదాకా కేవలం ఒకే ఒక్క కేసు మాత్రమే పాజిటివ్ కేసు. అంటే ఈ 70 కేసులు కూడా కలెక్ట్ చేసింది కూడా ఎవరి అని అంటే ఫారిన్ రిటర్న్ నుంచి వచ్చిన వాళ్ళయే. ఒకే ఒక్క కేసు మాత్రమే దీంట్లో పాజిటివ్ వచ్చింది. వచ్చిన కేసు చనిపోలేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే 80% మంది నయమై ఇంటికి వెళ్ళిపోతా ఉన్నారు. 80.9% ఇంతకుముందు వరల్డ్ ఓవర్ ఆల్ ఓవర్ ఓన్లీ 13.8% ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే హాస్పిటలైజ్డ్ అయినారు. అందులో మళ్ళీ 4.7% మాత్రమే ఐసీయూ దాకా తీసుకొని పోయిన కేసులు. అంటే ఐసీయూలకు కూడా పోకుండా కూడా వార్డుల మీదనే నయమైపోయిన కేసులు కూడా 13.8%. దీన్ని చాలా సింప్లిఫైగా చేసి ఈ ముఖ్యమంత్రి ఏమంటాడు, ఇది కంటిన్యూగా నిరంతరం ఉండే సమస్య, దీనికి ఒక పారాసెటమాల్ వేసుకుంటే సెట్ అయిపోతుంది, లేకపోతే బ్లీచింగ్ పౌడర్ ఒకటి చల్లేస్తే మొత్తం కంట్రోల్ అయిపోతుందని చెప్పే మాటలు మాట్లాడే పరిస్థితి వచ్చారు. దీనివల్ల ఈరోజు జాతీయ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా మొత్తం తప్పుబట్టే పరిస్థితికి వచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా, బిజినెస్ వరల్డ్, కలకత్తా టైమ్స్, డక్కన్ క్రానికల్, లోక్మత్ .com, ఆన్లైన్ మ్యాగజైన్స్ అన్నీ రచ్చరచ్చ చేసి ఈ ముఖ్యమంత్రి ఏంటి ఈ మారిగా మాట్లాడుతున్నాడు. కడాన దెర్ ఆర్ జోక్స్ ఈయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ప్రపంచంలో ఎవ్వరు కూడా కనుక్కోలేని కనుక్కున్నాడు. దానికి ఈయనకి నోబెల్ ప్రైజ్ అవార్డు ఇవ్వాలని కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. పారాసెటమాల్ గురించి చెప్పి బ్లీచింగ్ పౌడర్ని ఇన్నోవేట్ చేశాడని అపహాస్యం. ప్రజలు కూడా నవ్వుకునే పరిస్థితి, ఎగతాళి చేసే పరిస్థితి. రెండవది తన యొక్క అహంభావాన్ని చులకన చేసే పరిస్థితికి వచ్చారు. దీనికి తోడు ఈరోజు చీఫ్ సెక్రటరీ ఒక లెటర్ రాస్తుంది. ఆ లెటర్ ఏంటంటే టోటల్గా బాధ్యత లేకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక బాధ్యత లేకుండా
రాష్ట్రంలో ఒకే ఒక పాజిటివ్ కేసు వచ్చిందని, అది కూడా ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి వచ్చిందని, 3-4 వారాలు ఎలాంటి బ్రేక్లు రావని, అంటే అవుట్ బ్రేక్లు కావని, కాబట్టి 3-4 వారాలు సేఫ్ అని ఈవిడ ఒక సర్టిఫికేషన్ ఇచ్చేసింది. కన్సిడరింగ్ దట్ దెర్ ఇస్ నో లోకల్ ట్రాన్స్మిషన్, లీవ్ అలోన్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్, దెర్ మే బి నో థ్రెట్ ఆఫ్ అవుట్ బ్రేక్ ఇన్ అలార్మింగ్ ప్రపోర్షన్ ఇన్ ది నెక్స్ట్ 3 to 3 or 4 weeks అని ఈవిడ ఒక సర్టిఫికేషను చేసేసే పరిస్థితికి వచ్చింది. నేను అడుగుతున్న ఈ చీఫ్ సెక్రటరీని, ఈ రాష్ట్రంలో మీకు ఈ దీని గురించి ఏమన్నా ఒక అవగాహన ఉందని అడుగుతున్నా, మీరు ఏమన్నా ఒక ఎక్సర్సైజ్ చేశారని అడుగుతున్నా, ఎప్పుడన్నా రివ్యూ పెట్టారని అడుగుతున్నా. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే 6,777 ఫారిన్ రిటర్న్స్ ఐడెంటిఫై చేశారు. 6,777 ఫారిన్ రిటర్న్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళ అడ్రస్ వీడి దగ్గర ఉన్నాయా, ఈ గవర్నమెంట్లో ఉన్నాయా, కెన్ దే పబ్లిసైజ్, వాట్ ఈస్ ది ప్రొసీజర్ దే హ్యావ్ టు ఫాలో, ఏ ప్రోటోకాల్ వీళ్ళు ఫాలో కావాలి ఇలాంటివి వచ్చినప్పుడు. కనీసం మీరు గైడ్ లైన్ చదివారా, మీకు ఈ యొక్క విషయం గురించి తీవ్రత మీకు అర్థమైందా, లేకపోతే ఆ విషయం కూడా నేను ఒకసారి మాట్లాడతాను ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ చెప్పి.